జగన్ ధీమాతో ఉన్నారా? ఆయన లెక్క ఆయనకుందా? అందుకే కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారా? అందుకే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపుతున్నారా? అంటే గెలుపు ధీమా ఉందని పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధిస్తానని జగన్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా వైసీపీ విజయం సంచలనంగా మారుతుంది అని తేల్చి చెప్పారు. తాజాగా ఆయన ఐపాక్ టీం సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల మొదటి నుంచి ఐపాక్ టీం వైసీపీ కోసం పనిచేస్తోంది. ఈ టీం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఏర్పడింది. గత ఎన్నికల్లో వైసీపీకి విజయం సాధించిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త పదవిని వదులుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. సొంత రాష్ట్రం బీహార్లో రాజకీయాలు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో పోలింగ్ నాడే సీఎం జగన్ ప్రశాంత్ కిషోర్ను కలిశారు. సూపర్ విక్టరీ కొట్టామని పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అయితే ఈసారి మాత్రం వైసీపీలో అంతకు మించిన ధీమా కనిపిస్తోంది. తాజాగా ఐపాక్ టీం అధినేత ఋషి రాజ్ సింగ్ ను జగన్ కలిశారు. ఈ రోజు జగన్ విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. ఈ సమావేశంలో జగన్ హాట్ కామెంట్స్ చేశారు. రేపు ఫలితాలను చూసి దేశం షాక్ గురవుతుందని చెప్పుకొచ్చారు. ఆసక్తికర ఫలితాలు వస్తాయని కూడా తేల్చి చెప్పారు. దీంతో ఇదో వైరల్ అంశంగా మారింది. పోలింగ్ శాతం పెరగడం, గ్రామాలన్నీ వైసీపీకే ఓటు వేయడం, మహిళలు వృద్ధులు గెలిపిస్తున్నారన్న ధీమానే జగన్ వ్యాఖ్యలకు కారణంగా కనిపిస్తోంది. అంతా విశ్లేషించుకున్నాకే గెలుపు కోసం కృషి చేసిన వారిని కలిశారు. నేరుగా ఐపాక్ కార్యాలయానికి వెళ్లి ఈ కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. వైసీపీ గెలుస్తుందని విశ్లేషణలు ధీమాగా రావడంతో జగన్ ఈ కీలక ప్రకటన చేసినట్లు సమాచారం. జగన్ ప్రకటనతో వైసీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకుంటున్నారు.